भद्राद्रि कोत्तगूडेम जिला जूलूरुपाडु मंडलंलोनी स्थानिक आर्के फंक्षन हाल्लो जरिगिन कांग्रेस पार्टी मुख्य कार्यकर्तल समावेशं निर्वहिंचारु। स्थानिक साईबाबा टेंपल नुंडी आर्के फंक्षन हाल वरकु भारी र्याली निर्वहिंचारु। ई कार्यक्रमानिकि खम्मं जिला अध्यक्षुलु पुव्वल दुर्गा प्रसाद मरियु भद्राद्रि कोत्तगूडेम जिला अध्यक्षुलु एम्मेल्ये पोदं वीरय्य पाल्गोन्नारु। ई कार्यक्रमानिकि वैरा नियोजकवर्ग नायकुलु रामदास नायक आध्वर्यंलो सीनियर जर्नलिस्ट चापलमडुगु नरसिंहाराव तो पाटु विविध ग्रामाल नुंडी 300 मंदि युवकुलु महिळलु कांग्रेस पार्टीलोकि चेरारु। యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, కాంగ్రెస్ పార్టీ వైపు చూపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। స్థానిక సాయిబాబా టెంపుల్ నుండి ఆర్కే ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వల దుర్గా ప్రసాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పోదాం వేరియ పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ నాయకులు రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ చాపలమడుగు నరసింహారావు తో పాటు వివిధ గ్రామాల నుండి 300 మంది యువకులు మహిళలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు। ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పోదాం వేరియ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై చెల్లే రాజకీయాలు చేస్తుందని అన్నారు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అన్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు నేరుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుందని, ఇళ్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇస్తుందని అన్నారు। ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు కష్టపడి పనిచేయాలని అన్నారు। రావాలి కాంగ్రెస్ అనే నిదాదంతో మన ఏదైతే జూలూరుపాడు సెంటర్ ద్వారా ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా ద్వారా మా భట్టి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం, కేసీఆర్ ని గొండబెట్టడం కోసం, మోదీని నాశనం చేయడం కోసం ఇక్కడ ప్రజల రైతు ఏదైతే పోరు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు రావాలని, వాళ్ళందరికీ ఇండ్లు రావాలని, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని వాళ్ళందరి కోసం సభ నిర్వహించడం జరిగింది। ఈ సభ ద్వారా కేసీఆర్ కనీపు జరగాలి, మోదీ సోనియా గాంధీ గారి పైన పెట్టిన ఈడీ కేసు బిడ్డ జాగ్రత్త, నీ సంగతి ఇంకో సంవత్సరం ఉంది, నీ సంగతి అంతా తెలుస్తాం, కేసీఆర్ సంగతి కూడా తెలుస్తాం, ఇక్కడ మా నాయకత్వం మా ఎమ్మెల్యే సాబు ఉన్నారు, కోట్న గారు ఉన్నారు, మా దుర్గా ప్రసాద్ ఉన్నారు, భట్టి గారు అనివార్య కారణాల వల్ల ఢిల్లీ పోవటం జరగటం ద్వారా ఢిల్లీ పోయాడు, అటువంటి కారణం ద్వారా ఇక్కడికి రాలేకపోయాడు। ఇదే ప్రాంతంలో ఏనుకూరులో భట్టి గారిని మా నాయకుడు భట్టి గారిని పిలిపించి ఇక పెద్ద మొత్తం కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వము పూర్తిగా ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ అరాచక శక్తుల్లాగా కేంద్రంలో మోడీ గారేమో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వీకుంటుందో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొని వారు రాష్ట్రాలు మారుతున్నాడు। రాష్ట్రంలో వాళ్ళు కూడా మోడీ ప్రభుత్వం కూడా అధికార దహంతోనే పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లే పేదలు, బడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేయాలనేటువంటి కృతని చేతనం కాంగ్రెస్ ఉండేది। కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వము ప్రభుత్వాలు పడగొట్టుకొని ప్రభుత్వాలను దుర్చన్నం చేసి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమంలో వారు ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా పూర్తిగా విఫలమైపోయిండు, పరిపాలన పరంగా పూర్తిగా ఫెయిల్ అయిండు, ఆయన పరిపాలనే లేదు ఈ రాష్ట్రంలో అనేటందుకు మొన్న కూర్చిన వరదలే నిర్దేశనం అని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు। ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు మరి ఆయన అన్నమాటలైనటువంటి గర్జనులకు గిరిజనులకు అందరికి కూడా మా ఎస్టీలకు అందరికీ కొడు భూములు ఇస్తానన్నాడు, ఎన్ని పర్యాయాలు మా సీఎల్పి నాయకులు పెద్దలు మన అన్నగారు భట్టి విక్రమార్క గారు ఎన్నో పర్యాయాలు శాసనసభలో అడిగితే కూడా ఇస్తామనుడే తప్ప పట్ట పాస్ ముక్కులాలు ఇప్పటివరకు ఇవ్వలే, పట్టించుకోలే, చూడలే, మరి ఎప్పుడు కూడా చూస్తా అంటాడు తప్ప చేయడు। అదేవిధంగా మరి ఎన్నికబడ్డ తరగతులు అయినటువంటి ఎస్సీలకు రైతు బంధు ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, మరి రకరకాలైనటువంటి స్కీములు పెట్టి అన్ని స్కీములు కూడా ప్రజలకు అందక వాటిని సరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయ